నమస్తే, బీబీసీ న్యూస్ తెలుగు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ గారు. సో ప్రస్తుతం ఆయన మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. సో ఒకసారి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ రాజేందర్ గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. సో ఈసారి మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో రిజల్ట్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? యాక్చువల్గా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 స్థానాలకు 7 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మంచి మేయాలతో గెలిచింది. అప్పుడే ఓట్లు వేసేటప్పుడు ప్రజలు ఒక మాట స్పష్టంగా చెప్పారు, ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి, స్టేట్ పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి మీకు ఇస్తున్నాం, కానీ వచ్చే ఎన్నికలు మాత్రం మోడీ గారినే మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలి, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంటేనే దేశ భద్రత కానీ దేశ అభివృద్ధి కానీ జరిగే ఆస్కారం ఉంటుంది, కాబట్టి మీరు మమ్మల్ని నిరసి చేయొద్దు, ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అప్పుడే చెప్పుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు జాతీయతకు సంబంధించిన, భారత భవిష్యత్ సంబంధించిన ఎన్నికలు కాబట్టి మోడీ గారే భారతీయ జనతా పార్టీ ఉండాలని స్పష్టంగా ఉన్నారు. కాబట్టి పోయినసారి ఎన్ని ఎవరు గెలిచిండ్రు, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ లెక్కలన్నీ ఇక్కడ పనికి రావు. ఇప్పుడు ప్రతి ఓటు కూడా బీజేపీకి పడుతుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో చెప్తుంది ఏంటంటే, ఈటెల రాజేందర్ అనే ఆయన గజ్వేల్లో ఓడిపోయారు, హుజూరాబాద్లో ఓడిపోయారు, మల్కాజ్గిరికి వచ్చి ఇక్కడ ఎలా గెలుస్తారు. రెండోది, మీ గురించి ప్రధానంగా వాళ్ళు చేస్తున్న విమర్శ, స్థానికేతరులనే ఒక విమర్శ ప్రధానంగా చేస్తున్నారు. అంటే చేత కాని వాళ్ళు, చేవ లేని వాళ్ళు, ప్రజల మీద నమ్మకం లేని వాళ్ళు, ఓడిపోతామనే భయం ఉన్న వాళ్ళు చేసేది పసరైన ప్రచారం తప్ప దీనికి ఆన్సర్ లేదు. ప్రజలకు తెలుసు, నేను 32-33 ఏళ్ళుగా నా ఇంటిలో కొన్ని లక్షల మంది వచ్చిపోవచ్చు, లక్షలే, యావత్ తెలంగాణ వ్యాప్తంగా నా దగ్గరికి లక్షల మంది వచ్చిపోయింటారు. కాబట్టి నేను ఎక్కడ ఉంటానో, నేను ఎవరి కోసం పనిచేస్తానో, నా తత్వం ఏందో అన్నీ తెలుసు, కానీ కొత్త కాదు, అట్లాంటి వాటికి ఆన్సర్ చెప్పాల్సక్కర్ లేదు. 2009లో కానీ, 14లో కానీ, 19లో కానీ ఈ 3 టర్ముల్లో కూడా బీజేపీ అక్కడ చెప్పుకోదగ్గ విజయం అయితే నమోదు చేయాలి ఇప్పటి వరకు. మరి ఈసారి ఎందుకంటే మల్కాజ్గిరి సీట్ని ఎందుకు ఎంచుకున్నారు? మరి నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ టైం దేశవ్యాప్తంగా మోడీ గారికి ఒక పాజిటివ్ ఓటు పడబోతుంది. జనరల్గా పాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే మళ్ళీ కొత్త వాళ్లకు ఓటేసే అధికారం ఉంటుంది, అంటే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 2014లో మోడీ గారికి ఇచ్చిండ్రు, 2019లో కూడా మళ్ళీ మోడీ గారికి 273 సీట్లు ఉంటే 303 సీట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి. అంటే ఎంత గొప్ప పాజిటివ్ ఓటు మీకు అర్థం. ఈ దఫా అయితే 370 సీట్లు గెలిపించాలనే సంకల్పం పార్టీ కంటే, క్యాడర్ కంటే కూడా ప్రజలకు వచ్చింది, అది పెద్ద మార్పు. దానికి కారణం ఏంటంటే మోడీ గారి చేసిన 10 సంవత్సరాల అనేక రకాల అభివృద్ధికరమైన పనులు కావచ్చు, రామాలయ నిర్మాణం కావచ్చు, భారత జాతి ఆత్మగౌరవం ప్రపంచ పటం మీద ఎగిరే పద్ధతి కావచ్చు, ఇలా అనేక రంగాల్లో, ఒక రంగం కాదు కొన్ని వందల రంగాల్లో అద్భుతాలు సృష్టించింది. కానీ మోడీ ఫ్యాక్టర్ ఒకటే ఎన్నికల్లో పనిచేస్తుంది అంటారు, ఎందుకంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి మేడ్చల్లో జరిగిన సభలో చూస్తే కనుక మోడీ ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారో ఒకసారి చెప్పండి, దాని మీద చర్చకు కూడా మేము సిద్ధము, అవసరమైతే మైనంపల్లిని పంపిస్తాను, ఈటెల రాజేందర్ గారు చర్చకు సిద్ధమైతే మేము కూడా మా తరపు నుంచి మైనంపల్లిని పంపిస్తామని కూడా సవాల్ విసిరారు ఆయన. ఎక్కడంటే అక్కడ వాళ్ళు నిజంగానే కనుక నాతో చర్చ కనుక ఉంటే, హ్యాబిట్ చేస్తారా, చర్చకు వస్తారా, లేకపోతే టీవీ డిబేట్కి వస్తామా, లేకపోతే ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమైనా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కానీ, స్కామ్లు కానీ, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన అభివృద్ధి పనులు కానీ, స్కామ్లు కానీ, ఇలాంటివన్నీ చర్చించుకుందాం, సిద్ధంగా ఉన్నాం మేము. సో ఇంకొకటి, గత కొన్ని రోజులుగా చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన అంశం ఏదన్నా ఉంటే ఫోన్ ట్యాపింగ్ అంశం. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు, ఒకటి నేనే మొదటి బాధితుడిని అని కూడా. సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటివరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మరి ఈటెల రాజేందర్ గారు నిజంగానే అంత ఫోన్ ట్యాపింగ్ గురయ్యి ఉంటాయి కనుక ఎందుకు ఫిర్యాదు చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పారు, అలాగే కేసీఆర్ అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రధానంగా చెప్తున్నారు. సరే, ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నారు అంటున్నది పక్క పెట్టు, కానీ ఇవాళ చేయగలిగే స్థానంలో ఉన్న వ్యక్తి కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు భూముల కుంభకోణాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని అనేక రకాల దుర్మార్గాలకి రాష్ట్ర ప్రభుత్వం కారణమైందని చెప్తున్నప్పుడు మళ్ళీ వాటి మీద చర్య తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి కదా, నీకు ఎందుకు దమ్ము లేదు,
ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేస్తున్నారు కదా, ఎన్ని రోజులు పడుతుంది నీకు విచారణ? ఎన్ని రోజులు పడుతుంది? దాని మీదే చెప్పినావు. ఏం చేసినావు దాని మీద? ఇవాళ కాళేశ్వరం మీద చెప్పినావు. ఏం చేసినావు? కమిటీల పేరిట కాలయాపన తప్ప నీకు నిజాయితీ లేదు, దమ్ము లేదు, నీకు దమ్ము లేదు ఇతరుల గురించి మాట్లాడుతున్నాను. కాళేశ్వరం విషయంలో కూడా న్యాయ కమిషన్ వేశారు, ఈసీ ఘోష్ కూడా విచారణ స్టార్ట్ చేస్తున్నారు ఆయన. ఏం చేసి ఒక్కటి మాత్రం సత్యం, నాన్న నిలబెట్టినారు వచ్చి నన్ను. ఎవరి మీద ఇంతవరకు ఒక చర్య చేపట్టలేదు, ఎవరి మీద, దేని మీద ఇంతవరకు ఒక ప్రూఫ్ కూడా చూపించలేదు. మరి ఆయన నిజాయితీ ఏంది, ఆయన చిత్తశుద్ధి ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సార్, ప్రధానంగా మీరు గతంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం చెబుతున్నది ఏంటంటే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం, రైతు రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని చెప్తున్నారు. మీకున్న అనుభవం దృష్ట్యా చెప్పండి, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? మీ పార్టీ వైఖరి ఏంటి విషయం? అంటే ఏం చేస్తారు ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితులు? నేను చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఏంటంటే కేసీఆర్ గారు చిప్ప చేతికి ఇచ్చిందని చెప్తున్నారు. అప్పులు తెచ్చుకుంటే చెప్ప జీతాలు కూడా ఏడు పరిస్థితి వచ్చిందని వారే చెప్తున్నారు. ఈ రాష్ట్రం దివాళా తీసిందని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక వైట్ పేపర్ పెట్టిండ్రు, చర్చ పెట్టిండ్రు. మొన్న 9,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్ప ఇవాళ ఇక్కడ జీతాలు లేవు. మరి అలాంటి ఈ రాష్ట్రంలో ఇస్తారు, ఇవ్వడానికి పెద్ద ఇష్యూ కాదు. ఎట్లిస్తారు అంటే జీతభత్యాలు ఇవ్వలేరు, పెన్షన్లు ఇవ్వలేరు, అన్నిటి బిగబట్టుకొని ఒక్క రైతు ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తానే అని చేస్తున్నది కానీ నాకు తెలిసిన మేరకి, కానీ ఇవి ఆపడానికి వీలు లేదు. ఈయన ఆగస్టు లోపు కనుక ఎట్ టైం కనుక రుణమాఫీ చేయగలిగితే మేము రాజకీయాలు తప్పకుండా అని చెప్తున్నాను. సాధ్యం కాదు. ఇలా 34,000 కోట్లు అని అంటున్నాడు, మరి వాళ్ళు ఏమైనా దీన్ని మాయ చేసి దీన్ని లెక్కలు తప్పు చేసి ఇటు పెట్టి అటు పెట్టి మీకు గట్ల కాదు గిట్ల కాదు చెప్తే చెప్పలేము. కానీ 34,000 కోట్ల రూపాయలు ఒకే నెలలో ఇవ్వగలిగే సత్తా గవర్నమెంట్ తెలంగాణలో లేదు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంత పెద్ద మాట? 4 విషయాలండి, ఇది ఒక్కటి కాదు ఇచ్చింది హామీ. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పాడు. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా అని చెప్పాడు. తర్వాత ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఎక్కల కష్టం మీద బతికే వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. రైతుకు ఎట్ అ టైం 2 లాక్స్ లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. తర్వాత ఈయన రైతుకు క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పాడు. ఇవన్నీ కనుక అమలు చేయగలిగితే తప్పకుండా రాజకీయాల నుంచి తప్పకుండా అని చెప్పాడు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చేయమని చెప్పాడు దమ్ముంటే. తర్వాత ఆడపిల్లలు చదువుకునే ఆడపిల్లలకు కూడా స్కూటీ కొనిస్తా అని చెప్పాడు. గొర్రెల కాపర్లకు మేము మొత్తం 70 డిపాజిట్ చేస్తామని చెప్పినారు. గొర్రెలు కొనిచ్చేది లేదు, 70 మీకు డిపాజిట్ చేస్తే మేము తీసుకోండి అని చెప్పినాడు. కళ్యాణ లక్ష్మీ చెక్కు వాళ్ళకేమో తులం బంగారం కూడా ఎక్స్ట్రా ఇస్తామని చెప్పాడు. ఇవన్నీ అమలు చేయమని చెప్పండి, మేము రాజకీయాలతో తప్పుకుంటాం. బండి సంజయ్తో మీకున్న విభేదాలు సమసిపోయినట్లేదు? మాకేం భేద విభేదాలు ఉంటాయి? ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా తర్వాత నుంచి, పార్టీ అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి కూడా ప్రధానంగా వీళ్ళని మీ వైపు చూపించడం వల్లే. ఎందుకంటే మేము కూడా చూసాము, ఈటల రాజేందర్ గారు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతే ఆ పరిణామం జరగడం. సో మీరే ఏదో అక్కడ చెప్పొచ్చారు, అందుకే బండి సంజయ్ని అధ్యక్షుల నుంచి తొలగించారు అనేది ప్రధానంగా విమర్శ వినిపించింది. తప్పు అని 100 సార్లు ఖండించిన, మళ్ళీ ఈసారి కూడా 101 సార్లు కూడా తప్పు అని చెప్తున్నా. తప్పు ఇప్పుడు అంటే ఇద్దరు కోఆర్డినేషన్తో వెళ్తున్నట్లు, మాకెందుకు కోఆర్డినేషన్ ఉండదు? మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళు కరీంనగర్ గెలవాలి చెప్పము, మేము కోరుకుంటున్నా. మలకాయిలో గెలవాలి చెప్పి వారు కోరుకుంటున్నారు. పార్టీ 12 సీట్ల పైపడి గెలవడానికి అందరం కష్టపడి పనిచేస్తుంది. కానీ కాంగ్రెస్ 14 సీట్లు అని చెప్తుంది, మీరు 12 తెలుస్తాయి కదా. మొన్న అంటేనో డాల్ బోల్ చేసి మాయమాటలు చెప్పి అదేవి కానీ హామీలు ఇచ్చి ప్రజలు బురుడి కొట్టించింది. మరి కారణం కూడా ఉంటుంది అంటే కేసీఆర్ కూడా ఓడగొట్టాలని సంకల్పం ఉంటుంది కాబట్టి తోడై చేసిందని ఇప్పుడు 4 నెలల లోపే తెలిసిపోతుంది. ఆయన భాష చూస్తే, ఆయన వ్యవహరించే తీరు చూస్తూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి మానవ బాంబులు అయిపోతా అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. పేగులు మెడకేసుకుంటాను, ఆయన ఉండవా, లంపేను వాళ్ళు కూడా ఏం లేదు. రెండు వైపుల నుంచి వస్తున్నాయి మరి విమర్శలు అనేవి, అటు బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి, ఇటు మీ పార్టీలో కూడా కొంతమంది నాయకులు చేస్తూనే ఉన్నారు. ఒక మాట తప్పండి, ఎవరు చెప్పిన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవ బాంబు అయిపోతా అని చెప్పి అనొచ్చా? పేగులు మెడకేసుకుంటా అనొచ్చా? మేము అంత చూస్తామని చెప్పొచ్చా?
చెప్పచ్చు అండి. మీకు ప్రజల అధికారం ఇచ్చింది వానంత చూడడానికి, వీణంత చూడడానికి, వాణ్ణి నొక్కడానికి, వీణ్ణి నొక్కడానికి, మానవబాంబై పేలడానికి రాలే. మీకు అధికారం ఇచ్చింది మంచి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజాని కానీ చల్లగా చూడమని, ఏ కష్టాలు లేకుండా నడపమని, ఆర్థికంగా ఎదగడానికి, పిల్లలకు ఉద్యోగాలు రావడానికి వీటి కోసం అధికారం ఇచ్చాను. కానీ ఈ రాజకీయాలు వెళ్ళి ఆ పార్టీ నుంచి వెళ్ళి బెదిరించి తీసుకొచ్చుకోండు, ఈ పార్టీ నుంచి బెదిరించి తీసుకొచ్చుకోండు, వాళ్ళని కొనుగోలు చేస్తూ వీళ్ళకు కూడా అస్తమాన రాజకీయాలు చేయడం కాదు. రాజకీయాలు ఎన్నికలప్పుడు కొద్దిగా ఉంటుంది, కానీ నీకు నీకు బలం లేదా? ఇప్పుడు వేరే పార్టీ ఏమైనా తీసుకొని మనల్ని ఇస్తున్నావు. సెకినబాడులో వేరే పార్టీ గెలిచిన అభ్యర్థికి తీసుకుపోయిన టికెట్ ఇచ్చి నీకు దమ్ము లేదా? నీ క్యాండిడేట్ లేదా? నువ్వు నిర్ణయించుకోవాలి. ఎందుకని ఎక్కడ రేవంత్ రెడ్డి గారి నారాయణ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే, ఈయన అనుకున్నంత స్టేచర్ లేదు, అనుకున్నంత పద్ధతి లేదు, అనుభవం లేవి కనబడతా ఉంది కదా, రెక్టిఫై చేసుకోవాలి. ఆ అధికారం వచ్చిన తర్వాత భాష మీద నియంత్రణ ఉండాలి, తర్వాత ఆ బ్రాడ్నెస్ రావాలి, బ్రాడ్నెస్ రావాలి. ఏదైనా మాట్లాడితే వేరే చెప్తే టాలరెన్స్ లెవెల్ పెరగాలి, ఓపిక సానం అవసరం ఉంటుంది. ఇది లేకపోతే ఆగమైపోతాం. సార్, ఒకసారి 3-4 ఏళ్ళు వెనక్కి వెళ్తాను. కేసీఆర్తో ఎందుకంతగా విభేదించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే 15-20 ఏళ్ల పాటు ఒక కీలకమైన నేతగా ఉంది ఆ పార్టీలో, గుడిభుజంగా ఉన్న వ్యక్తి, ఎందుకు అంతగా విభేదాలు ఎందుకు వచ్చినాయి? అసలు నేను బయటికి రాలే, నేను 20 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్నా. పార్టీలో ఉన్నంత కాలం నాకు రైట్ హ్యాండ్ అని, నాకు లెఫ్ట్ హ్యాండ్ అని, నాకు జీతం ఇచ్చేదే ఈ తమ్ముడు అని, నన్ను హరీష్ రావు గారిని అనేక సార్లు పోయినారు. మరి ఎందుకు 20 ఏళ్ళు నేను పనికొచ్చిన మనిషిని 21వ సంవత్సరం ఎందుకు పనికిరాలో వాళ్ళు చెప్పాలి, నేనే చెప్తాను. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే బీసీ ఎమ్మెల్యేలు అందరిని పోగు చేస్తున్నారు, సమ్ రాజకీయ కారణాలు ఏవో చెప్తా ఉన్నారు అప్పటి నుంచి కూడా. ఏం చేసిన పోగు చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే పని చేసి నీడని చూసి భయపడ్డారు వాళ్ళు, నీడని చూసి భయపడే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే నమ్మకం లేని కొంచెం తక్కువ, నమ్మకం లేదు వాళ్ళకి, మనుషుల మీద నమ్మకం లేదు. ఎవరిని నమ్మన్నో ఎవరిని నమ్మద్దు అంత అస్పష్టంగా ఉండదు వాళ్ళు. 20 ఏళ్ళు మేము ఆ పని చేయలేదు కదా, 20 ఏళ్ళు తెలంగాణ కోసం కమిట్మెంట్తో నడిపినాము, గవర్నమెంట్లో కూడా కమిట్మెంట్తో పనిచేసినాము. దీంతో చూసిన తర్వాత కూడా మేము ఏదో కూలగొడతాం, మేము బీసీఎంఎల్ఏ ఎందుకు అంటే ఆయన కలొచ్చిందా? కలొచ్చుంటే కానీ నిజమైన కాదు. ఒక లెవెల్కి పోయిన తర్వాత అందరి మాటలు చెవులు కొడుతూ తినద్దు. ఫోన్ టాపింగ్ ఇచ్చి వేరు, కానీ వట్టోడి పచ్చోడి తినుకుంటూ పోతే ఒక్కరోజు కూడా రాజ్యం నడపలేదు. బ్రాడ్గా ఉండాలి, ఎదగాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీ నమ్మకాలు ఎవరు కిచ్చే ఉంటుంది. సార్, మల్కాజ్గిరిలో మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, సో గత కొన్ని రోజులుగా కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సో మల్కాజ్గిరిలో ప్రధానంగా మీరు ఏ సమస్యలు గుర్తించారు, వాటి దగ్గర ఉన్న వాటికి పరిష్కారానికి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒక 5-6 చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కువ రైల్వే లైన్లు పోయిన నియోజకవర్గం, ఎక్కువ రైల్వే లైన్లు పోయినాయి, అన్నిటే పోయినాయి. ఢిల్లీ రూట్ ఇటే పోయింది, ఇటు తిరుపతి రూట్ ఇటే పోయింది, ఇటు మహారాష్ట్ర రూట్ ఇటే పోయింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అండర్ పాస్, ఈ రైల్వే గేట్ దగ్గర అండర్ పాస్ ఒక సమస్య ఉంది. రెండవ సమస్య ఏంటంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది, ఇక్కడంతా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఉంటుంది. దీంట్లో మిలిటరీ ఏరియాలో అక్కడప్పుడు గేట్లు పనిచేయడం, రోడ్లు ఇంకా పాత పద్ధతిలో ఉండడం, ఆ రోడ్లు గేట్లు పనిచేసే ఇష్యూ ఒకటి, కంటోన్మెంట్ ఉండదు. మూడో ఇష్యూ ఏంటంటే ఈ అలవారు రూట్లు కానీ, ఇటు కొంపల్లి రూట్లు కానీ, అదేవిధంగా ఉప్పల్ రూట్ నిర్మాణం చేయాల్సిన నిర్మాణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇవన్నీ తొందరగా చేసుకోవాలి. ఫ్లైఓవర్ల నిర్మాణం తొందరగా చేసుకోవాలి. ఒక మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ కూడా అప్ టు మేడ్చల్ వరకు ఒక డిమాండ్ ఉంది, షామీర్పేట వరకు కూడా ఒక డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు గోదావరి అక్కడ యాదగిరి రూట్ దాకా అయితే ఆ ఎక్స్పాన్షన్ కోసం జరుగుతూ ఉంది. ఇవన్నీ రైల్వే పనులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక ఐటీ కార్డర్ ఆవశ్యకత ఉన్నది, ఇండస్ట్రియల్ కార్డర్ ఆవశ్యకత ఉన్నది. తర్వాత చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆవశ్యకత ఉన్నది. ఇది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డబుల్ బెడ్రూముల సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఇవన్నిటి పరిష్కారం కావాలంటే తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధికారం కోసం సాధ్యమేది. ఈటల రాజేంద్ర గారి పేరు వస్తే చాలు, ఓసీ బీసీ అనే ఒక వివాదం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా.
మీకు బీసీగా ఉండడానికి ఇష్టమా లేకపోతే ఓసీగా ఉండడానికి ఇష్టమా? ఏంటి అసలు ఈ ఎందుకు వచ్చింది అసలు? అసలు పొలిటికల్ లీడర్ అంటే ఈ స్థాయికి వచ్చిన తర్వాత, పొలిటికల్ లీడర్ అంటే ఈ స్థాయికి వచ్చిన తర్వాత అందరి వాడిగా ఉంటాడు, పొత్తుల సర్దిలా ఉంటాడు, కులం ప్రాతిపదికమైన మత ప్రాతిపదికమైన పని చేయకూడదు. నేను సమాజం రెండే రెండు ఉంటాయి, ఒకటి లేని వాళ్ళు, ఒకటి ఉన్నవాళ్ళు. సమాజం ఎప్పుడు కూడా లేని వాళ్ళ పక్షం నిలబడాలి, లేని వాళ్ళ కోసం ఇంత పనిచేయాలి తప్ప ఉన్నవాళ్ళ కోసం నిలబడి ఉన్నవాళ్ళ కోసం పనిచేసేస్తే కదా. ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికి మంచి ప్రణాళికలు రచించాలి, వాళ్ళకి ఏం కావాలని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ నుంచి వెళ్ళి వసూలు చేయబడే ట్యాక్స్ అనేది పూరేస్తుంద పూర్కి వాళ్ళ వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఆ పిల్లలకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, వాళ్ళకు వాళ్ళకి ఇల్లు జాగ్రత్త కావచ్చు, ఇట్లా వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఉండాలి తప్ప ఈ రాజకీయ నాయకుడు ఉంటాడు కులవాదిగా మతవాదిగా ముద్రపడి ఉంటాడా చెప్పండి? కానీ మీ విషయంలో అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఆ చర్చ అనేది? చెప్తారు అంటే పని గిట్టని వాడు, మా ఎదుగుదల చూసి ఒకరు లేని వాడు, ఇట్లా చెప్పాలి పనిచేస్తాడు. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.